కొన్ని రోజుల నుంచి ఢిల్లీని ముట్టడించడానికి రైతులు చేస్తున్నటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్న తీవ్రతరమైన ఉద్యమం, ఓవరాల్గా ఈ వ్యవసాయ చట్టాలకు కొందరు మద్దతిస్తూ ఉంటే కొందరు వ్యతిరేకిస్తూ ఉంటే, దీని గురించి అసలు క్లియర్ కట్గా ఎందుకు వ్యతిరేకించాలి అండ్ మద్దతు ఇచ్చే వాళ్ళు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అన్నది కనుక మనం కనుక చర్చించుకుంటే, ఇప్పుడు మీలో ఎవరికైనా అనుమానాలు ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నా, ఇప్పుడు మనం చేసే ఒక సీక్వెన్సెస్ ఆఫ్ వీడియోస్ వినో లేకుంటే వాళ్ళకి షేర్ చేసి చర్చించండి, వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. అసలు ఇది ఏ విధంగా మంచిదో మన సీక్వెన్సెస్ ఆఫ్ వీడియోస్ అన్ని విన్న తర్వాత డిబేట్ చేయమని చెప్పండి. ఇప్పుడు మనం ప్రధానంగా ఈ సబ్జెక్టులోకి వెళ్ళే కంటే ముందు కేంద్రం చేసినటువంటి చట్టాలు ఏమి ఉన్నాయి, ఆ చట్టాలను కనుక వన్ బై వన్ మాట్లాడుకుంటే, మనం మొదట మాట్లాడుకోవాల్సిన చట్టం, మొదటి చట్టం ఏంటి అని అంటే, ఇంతకుముందు ఏవైనా కనుక సరుకులు వ్యవసాయ ఉత్పత్తులు ఇవి నిల్వ చేసుకోవాలి అనుకుంటే పరిమితులు ఉండేటివి. అంటే పలానా సరుకు పలానా క్వింటాళ్ళు లేదా పలానా టన్నులు మాత్రమే నిల్వ చేసుకోవచ్చు అని, అంటే నిత్యావసర సరుకులు ఇన్ని మాత్రమే నిల్వ చేసుకోవచ్చు అనే పరిమితులు ఉండేవి. ఇప్పుడు కొత్తగా చేసిన చట్టంలో ఏం చేశారు, ఆ పరిమితులను ఎత్తేశారు. అంటే ఏంటి, ఎవరు ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని గుడ్డిగా మద్దతు ఇచ్చే వాళ్ళు ఏంటి అని అంటే, రైతుకు మంచిదే కదా, ఎప్పుడు కావాలంటే అప్పటి వరకు అమ్ముకోవచ్చు కదా, ధర వచ్చినప్పుడు లేకుంటే నచ్చిన తనకు నచ్చిన ధర వచ్చిన వ్యాపారస్తుడికి అమ్ముకోవచ్చు కదా అని చెప్పి ఒక దేటిది మాక మాటలు కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కనుక మనం క్లియర్గా దీని గురించి కనుక ఆలోచిస్తే, ఒక సప్లై చైన్ ఏదైతే ఉంటుందో, అంటే రైతు నుంచి రిటైలర్ వరకు ఉన్నటువంటి సప్లై చైన్లో ఎవరు ఎక్కువగా స్టోర్ చేసుకోగలుగుతారు ఈ నిత్యావసరాల సరుకులను, ఎవరు ఎక్కువ స్టోర్ చేసుకోగలుగుతారు, రైతులకు ఏమైనా కనుక, అంటే దాదాపు 90% చిన్న సన్నకారు రైతులు ఉన్నారు భారతదేశంలో. మరి రైతులకు ఎక్కడైనా రిలయన్స్ ఫ్రెష్లో, హెరిటేజ్ ఫ్రెష్లో, ఈ చట్టం ద్వారా నెక్స్ట్ వచ్చేసే అంబానీ గోడౌన్లో, ఆదానీ గోడౌన్లో ఇవేమైనా ఉన్నాయా, లేవు కదా. అండ్ మోరోవర్ భారతదేశంలో 80% వరకు, మొత్తం వ్యవసాయం చేసే రైతుల్లో 80% వరకు వాళ్ళు అప్పులు చేసే వ్యవసాయం అనేది చేస్తారు. అంటే పంట వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వడ్డీలు ఎక్కడ పెరుగుతాయో అని చెప్పి ఎంతగా కొంతగా ఆ పంటను అమ్మేస్తారు, ఖచ్చితంగా అమ్మేస్తారు. అంటే ఏంటి, ఇక్కడ రైతు అనేది తనకు స్టోర్ చేసుకొని పెట్టుకునే అవకాశం ఖచ్చితంగా లేదు. మరి ఈ చట్టంలో వీళ్ళు చేసింది ఎవరికి అనుకూలంగా ఉంది, రిటైలర్స్, అంటే ఈ మన తినే తిండి వరకు కూడా ప్రవేశించబడుతున్న కార్పొరేట్ వాళ్లకు పూర్తిగా ఫేవర్ చేయడం కోసం ఈ చట్టంలో ఈ పాయింట్ అనేది పొందుపరిచారు, ఈ చట్టం అనేది చేశారు. దీనివల్ల ఏమవుతుంది, వాడు రైతు దగ్గర నుంచి కొంటాడు, అంటే ఎంతకో కొంతకు వాడు చెప్పిన రేటే రైతు ఇవ్వాల్సి ఉంటుంది, వాడు చెప్పిన రేటే. తర్వాత వీడేం చేస్తాడు, కార్పొరేటాడు మంచిగా రేట్లు వచ్చేంతవరకు వాడు లోపలే దాన్ని నిల్వ చేసుకుంటాడు, మొత్తం రేట్లంతగా గుప్తాధిపత్యంగా కంట్రోల్ చేస్తాడు, కంట్రోల్ చేసి ఒక పీక్ రేట్ వచ్చినప్పుడు మాత్రమే వాడు అమ్ముతాడు. మరి ఇంత జరుగుతూ ఉంటే కేంద్రం అనేది అంత బ్లైండ్గా చూస్తే ఎందుకుంటాయి ప్రభుత్వాలు అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళు పెట్టిన పొందుపరిచిన ఇంకో పాయింట్ ఏంది, ఇక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, కంట్రోల్ చేస్తారు. ఎప్పుడు కంట్రోల్ చేస్తారు తెలుసా, నిత్యావసర సరుకుల ధరలేమో రెట్టింపు అయినప్పుడు. అంటే ఇప్పుడు 150 రూపాయలు నూనె 300 అవుతారు చూడు, అప్పుడు వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తారు. కూరగాయల ధరలు 50% పెరిగినప్పుడు, అంటే ఈరోజు 70 రూపాయలు ఉన్న టమోటాలు 105 రూపాయలు కనుక దాటిపోతే అప్పుడు వాళ్ళు దృష్టి అనేది కేంద్రీకరిస్తారు. అంటే ఏంటి, ప్రాణం పోయి ఐసీయూలో ఉన్న పేషెంటు, ఐసీయూలో ఉండే పరిస్థితి ఉన్న పేషెంట్కు అప్పుడు వైద్యం మొదలెడతారు. అప్పటి వరకు కనుక వైద్యం మొదలెడతారు, అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారని చెప్పారా, ఆ చందాన. సో దీన్ని ఓవరాల్గా గమనిస్తే ఇది రైతుల ప్రయోజనాల కోసం ఈ చట్టం ఉందా, కార్పొరేట్ ఆ గద్దల ప్రయోజనాల కోసం అండ్ ఈ ప్రభుత్వ కార్పొరేట్ యజమానుల కోసం ఆ చట్టం ఉందా, ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది కదా, రైట్, ఇది దీని విషయం. అయితే ఇంత ఓవరాల్గా ఇప్పుడు ఇందులో కార్పొరేటర్డు రిటైలర్డు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎక్కడో గుజరాత్లోనో ఢిల్లీలోనో ముంబైలోనో ఏ మిగతా దగ్గర ఎవడైనా ఉన్నా ఆ కార్పొరేటర్డు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ బెంగళూరు దగ్గరకు వచ్చి కొనే పరిస్థితి లేదు కాబట్టి వాళ్లకు ఇక్కడ కూడా చొరబడి ఇక్కడ ఉన్నదిగానే వాడు తీసుకెళ్ళిపోయే అవకాశం కూడా కల్పిస్తే కార్పొరేటర్డు మరింత బలవంతుడవుతాడు కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరింతగా వాళ్ళ ప్రయోజనాల కోసం ఆలోచించి
దానికోసం ఈ రెండో చట్టం అనేది చేసింది. ఈ వ్యవసాయ చట్టాలు మూడు కదా, ఇప్పుడు మొదటి దాని గురించి చర్చించుకున్నాం. ఆ రెండో చట్టం అనేది చేసింది. ఆ రెండో చట్టం ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.